విజయనగరం జిల్లా శృంగవరపు కోట స్థానిక సుబ్బిరామిరెడ్డి కళ్యాణ మండపంలో శృంగవరపు కోట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ భోగి రమణ లాక్డౌన్ లో భాగంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ విలేకరులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా భోగి రమణ మాట్లాడుతూ, లాక్డౌన్ వలన ఇబ్బంది పడుతున్న విలేకరులకు ఎంతో కొంత సహాయం చేద్దామనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేశామని అన్నారు. ప్రజలకు మరియు ప్రభుత్వానికి ఎంతో శ్రమించి కోవిడ్-19 కు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సూచనలను, సమాచారాన్ని చేరవేస్తున్న విలేకరులను అభినందించారు. బ్రహ్మాల్లో భవంతత్తు బాగానే ఉంది. ప్రజలు చెప్పవలసింది ఏంటంటే దూరం పాటించండి, విలేజ్లో కూడా పనులు మెత్తు చేసుకొని కొద్దిగా దూరం పాటిస్తే ఈ కరోనా మహమ్మారిని తరిమికొట్టచ్చు. అలాగే శుభ్రత పాటించి హ్యాండ్ వాష్ టైం కరెక్ట్ చేసుకొని సోపు అంటే సోపు, శానిటైజర్ వాడుకొని శుభ్రత పాటించండి. మీతో పాటు పక్కన సోదరులకు కూడా దూరం పాటిస్తే మనకి మంచిది, వాళ్ళకి కూడా మంచిది. ఇలాగే కొనసాగితే కరోనా మహమ్మారిని మనం తరిమి కొట్టచ్చు. అయ్యా, ఈరోజు మా ప్రియతమ నేత కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్ సాకే సలీంద్రనాథ్ గారు పిలుపు మేరకు మీ గ్రామాల్లో, మీ పల్లెల్లో నా వంతు సాయం చేస్తూనే ఉన్నాను. మీ వంతు సాయం కూడా మీరు ప్రజలకి అందుబాటున్న పలు బలహీన వర్గాలు అందరూ కూడా ముందుకు తీసుకునే వాళ్ళకి సేవా కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ ఉంటున్నాం. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా సేవా కార్యక్రమం ముందుంటుంది. మీడియా సోదరులు, అలాగే ప్రింటింగ్ మీడియా, ప్రెస్ ఎలక్ట్రానిక్ మీడియా కూడా ఎక్కువ మంది సోదరులు ఉన్నారు. వాళ్ళకి నా వంతు సాయం నిత్యావసర వస్తువులు కూడా అనేక విధాలుగా చేసి వారికి ఇంకా అనేక విధాలుగా ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచనతో సేవా కార్యక్రమం చేయడానికి సిద్ధంగా ఉన్నాం.